వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను భాగ్య. ఇవాల్టి వీడియో ఏంటి అంటే మనకి ఎంతో ఎంతో బలమైన లడ్డు ఏంటి అంటే కాల్షియం లడ్డు. అదేనండి, నువ్వులతో తయారు చేసినటువంటి నువ్వుల లడ్డు అన్నమాట. ఇందులో ఫుల్గా కాల్షియం ఉంటుంది కదా, నువ్వులు చాలా చాలా మంచి అన్నమాట హెల్త్కి. ఎందులో ఉండనటువంటి కాల్షియం ఈ నువ్వుల్లో చాలా ఎక్కువ మోతాదులో ఉంటుందన్నమాట. చివరికి మనకు పాలల్లో లభించే కాల్షియం కంటే కూడా నువ్వుల్లో లభించే కాల్షియం ఎక్కువ మొత్తంలో ఉంటుందన్నమాట. సో డైలీ మనం ఒక నువ్వులతో తయారు చేసినటువంటి లడ్డు తిన్నట్లయితే మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. అలాగే ఎదిగే పిల్లలకు ఇచ్చినా కూడా వాళ్ళ ఎదుగుదల చాలా బాగుంటుంది. అలాగే వయసు పైబడిన వాళ్ళు కూడా డైలీ ఒక లడ్డు తిన్నట్లయితే వాళ్ళు చాలా హెల్దీగా, వాళ్ళ యొక్క బోన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి. ఎవరైనా ఏ ఏజ్ వాళ్ళైనా ఈ నువ్వు లడ్డు తినొచ్చండి, వాళ్ళకి హెల్దీకి చాలా చాలా అయితే మంచిదని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ నువ్వు లడ్డు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై ఒక పాన్ పెట్టుకొని ఒక గ్లాసు నువ్వులు తీసుకోవాలండి. ఇందులో డస్ట్ అలాంటి చెత్త ఏం లేకుండా చూసుకొని వేడి ప్యాన్ పై వేసేసి ఈ విధంగా గరిటతో తిప్పుతూ మనం వేయించుకోవాలి. ఇవి మాడిపోకుండా చూసుకోవాలండి, ఎందుకంటే మాడిపోతే మనకు టేస్ట్ అస్సలు బాగోదు, వేరేలా వచ్చేస్తుంది అన్నమాట. సో దూరంగా వేయించుకోవాలి, మనకు తెలిసిపోతుందండి వేయించేటప్పుడు ఏమాత్రం మాడిపోయినా మనకు టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. సో మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి, చిటపటలాడుతూ పైకి ఎగురుతూ ఉంటాయి నువ్వులు అనేది. సో అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 4-5 టేబుల్ స్పూన్ గుమ్మడి గింజలను కూడా యాడ్ చేస్తున్నాను. ఇవి కూడా హెల్త్కి చాలా మంచిదండి. మన తెలివితేటలను కూడా పెంచడానికి గుమ్మడి గింజలు చాలా బాగా యూజ్ అవుతాయి. పిల్లలకి ఇలాంటి యాడ్ చేసి ఇచ్చినట్లయితే వాళ్ళ యొక్క తెలివితేటలు రెట్టింపు అవుతాయండి, చాలా చాలా మంచిది. సో ఈ విధంగా నేనైతే నువ్వుల ఉండల్లో గుమ్మడి గింజలు అనేది యాడ్ చేస్తున్నాను, పిల్లలకు చాలా మంచిది. ఓకేనా, ఈ విధంగా దూరంగా వేయించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మాడిపోకుండా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి కొంచెం చల్లారనివ్వాలండి, వేడి వేడియే మనం మిక్సీ పట్టకూడదు. సో మిక్సీ జార్లో ఇవి వేసేసుకోవాలి. తర్వాత మనం ఫస్ట్ వేయించుకున్న నువ్వులు ఉన్నాయి కదా, వాటిని కూడా వేసేసుకోవాలి. ఇందులోనే ఒక 5-6 ఇలాచి ఉంటుంది కదా, వాటిని పొట్టు తీసి ఇలా వేసేసుకోవాలన్నమాట, మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది. స్వీట్ లడ్డూలో మనం ఇలాచి ఫ్లేవర్ని యాడ్ చేసినట్లయితే మనకు టేస్ట్ ఇంకొంచెం రెట్టింపు అవుతుంది అన్నమాట. సో చిటికెడంతా సాల్ట్ కూడా యాడ్ చేశాను. ఇది మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. స్వీట్లో సాల్ట్ వేస్తే మాత్రం ఆ టేస్ట్ అదృశ్యబ్బ చాలా బాగుంటుంది. సో ఇక ఇప్పుడు మనం మిక్సీ జార్ మూత పెట్టేసి ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి. అంటే లైట్గా మనం ఒక 2-3 మినిట్స్ మనం మిక్స్ చేసి తింటే ఇట్లా పౌడర్ లాగా అవుతుంది. ఎక్కువసేపు చేసామంటే మెత్తగా అయిపోతుందండి. ఇప్పుడు ఈ గ్లాస్ నువ్వులు తీసుకున్నాం కదా, 1/4 గ్లాసు బెల్లంని యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే గ్లాస్ బెల్లం తీసుకుంటే స్వీట్నెస్ ఎక్కువ అయిపోతుందండి. సో నేనైతే 1/4 గ్లాసు బెల్లం తీసుకుంటున్నాను. అంటే మీడియం మంచిగా ఉంటుంది, తింటే మాత్రం చాలా టేస్టీగానే బాగానే ఉన్నాయి. ఈ విధంగా గ్లాస్ నువ్వులకు 1/4 గ్లాసు బెల్లం యాడ్ చేస్తే కూడా చాలా బాగా వచ్చేసినాయి అన్నమాట. స్వీట్ అయితే కరెక్ట్గా సరిపోయింది. సో ఇక బెల్లంను వేసి కూడా మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట, బెల్లం అందులో కలిసిపోయేటట్టుగా మిక్స్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా మనకు వచ్చేస్తుంది. ఇక మనం వీటిని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే లడ్డు కట్టుకోవచ్చు. మనకు లడ్డు కట్టడానికి గోరువెచ్చగా ఉంటే ఏంటంటే ముద్ద అనేది మంచిగా వచ్చేస్తానమాట, లడ్డు కట్టడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇక మనం ఇందులో నెయ్యి కానీ ఏది యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకి నువ్వుల్లోనే ఆయిల్ అనేది ఉంటుంది కొంచెం, కాబట్టి మనం ఇంకా ఏమి కలపకున్నా పర్లేదండి. అలాగే ఉండలు చుట్టేసుకోవచ్చు. చూడండి, మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు ఉండల్ని చేసుకోవచ్చు అన్నమాట. ఇలా కొద్ది కొద్దిగా తీసుకుంటూ బాగా ప్రెస్ చేస్తే మనకు లడ్డు షేప్ అనేది వచ్చేస్తుంటుంది.
చూడండి అన్నీ ఇలాగే చేసి పెట్టుకోవాలి. చూసారు కదా ఎంతో బలవర్ధకమైన ఎంతో రుచికరమైన నువ్వుల లడ్డూలు రెడీ అయిపోయాయి. ఈ లడ్డూలు మనం డైలీ ఒకటి చొప్పున ఏ ఏజ్ వాళ్ళు తిన్నా సరే అండి ఆరోగ్యం మాత్రం చాలా చాలా బాగుంటుంది. సో మన ఆరోగ్యం బాగుండాలంటే ఇలాంటి రెసిపీస్ చేసుకొని తిన్నట్లయితే మనం హెల్తీగా ఉంటామండి, మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంటుంది కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ట్రై చేసి కంపల్సరీగా తినండి. అబ్బా చాలా చాలా హెల్త్కి మంచిది, ఇలాంటివి మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు, ఆరోగ్యాన్ని మాత్రం అస్సలు పాడు చేసుకోవద్దు. ఓకేనా? బాయ్ బాయ్.